గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు స్టడీ టైమ్. ప్రస్తుత తరుణంలో డాక్టర్ అనిపించుకోవడం ప్రతి సైన్స్ విద్యార్థి కళ. ఇప్పుడు భారతదేశంలో ఉన్న పరిస్థితుల్లో మెడికల్ సీట్ సంపాదించి ఆ తర్వాత పీజీ సీట్ పొందాలంటే చాలా కష్టమైంది, అలాగే విపరీతమైన ఖర్చుతో కూడుకున్న పని. ప్రపంచవ్యాప్తంగా మారుతున్న వైద్య విద్యా ప్రమాణాలను జాగ్రత్తగా గమనించి ఎడ్ ప్లస్ ఎడ్యుకేషనల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారు అబ్లాన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్తో కలిసి అమెరికన్ వైద్య విద్యను మనకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ రోజు మన స్టూడియోలో ఎడ్ ప్లస్ చైర్మన్ అబ్లాన్ యూనివర్సిటీ అడ్మిషన్స్ డైరెక్టర్ ఎంకే వెంకటరెడ్డి గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. అలాగే వారిని అడిగి అమెరికన్ వైద్య విద్య గురించి, అక్కడ అడ్మిషన్స్ ప్రొసీజర్స్ గురించి, మరియు యుఎస్ఏలో రెసిడెన్సీ చేయడం ఎలా అన్న వివరాలని అడిగి తెలుసుకుందాం. గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు శ్రీ వెంకటరెడ్డి గారు. అయితే మనం షో స్టార్ట్ చేసే ముందు అబ్లాన్ యూనివర్సిటీకి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకోవాలని అందరికీ ఉంటుంది. సో దానికి సంబంధించిన ఏవి ఒకటి చూసి దాని తర్వాత మనం డిస్కషన్లోకి వెళ్దాం. హలో డాక్టర్ అనిపించుకోవాలనేది లక్షల మంది యువతీ యువకుల కల. ఆ కలను నిజం చేసుకోవడానికి అవకాశాలు మాత్రం మన దేశంలో పరిమితం. కాలేజీలు పరిమితం, సీట్లు పరిమితం, అందుకే అవకాశాలు పరిమితం. లక్షల మంది పోటీ పడితే వేల మందికే సీట్లు దొరుకుతాయి. అలాంటప్పుడు డాక్టర్ కావడం ఎలా? ఈ కలను మరిచిపోవాలా? గొప్ప కలలు కనండి, వాటిని నిజం చేసుకోండి అని పిలుపునిచ్చారు అబ్దుల్ కలాం గారు. ఆ స్ఫూర్తితోనే కలను నిజం చేసుకోవడానికి ఉన్న అవకాశాలు వెతికితే దొరకడం ఖాయం. కళ్ల ముందున్న అవకాశాలను అందిపుచ్చుకుంటే విజయం మీ సొంతం. ఇది 21వ శతాబ్దం. ప్రపంచం గ్లోబల్ విలేజ్గా మారింది. అలాంటి సమయంలో సరైన అవకాశాన్ని ఒడిసి పట్టుకోవడం ఓ కళ. మీ కలను నిజం చేసే అద్భుతమైన ప్లాట్ఫామ్ మీకోసం ఎదురుచూస్తోంది. ఓసారిటు చూడండి, ఎడ్ ప్లస్ ఎడ్యుకేషనల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, మీలాంటి వాళ్లని అచీవర్స్గా మార్చడానికి కంకణం కట్టుకున్న సంస్థ. 2002 నుంచి డాక్టర్లుగా తయారు చేయడమే లక్ష్యంగా సేవలందిస్తోంది. దాదాపు 2000 మందికి పైగా విద్యార్థిని విద్యార్థులు మెడిసిన్లో ఈ సంస్థ ద్వారా ఎన్రోల్ అయ్యారంటే ఇది ఎలాంటిదో మీకు అర్థమవుతుంది. ఈ రోజుల్లో ప్రతి ఒక్క విద్యార్థి MBBSతో పాటు స్పెషల్ కోర్సు చెయ్యాలనేది వారి లక్ష్యం. అలాంటి వారికి మెడిసిన్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులో అద్భుతంగా రాణించడం, అమెరికాలో పీజీ సీటు సాధించడం అనే అవకాశాన్ని మీకోసం సిద్ధంగా ఉంచింది ఎడ్ ప్లస్ ఎడ్యుకేషనల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. డాక్టర్ కావాలనుకునే వాళ్లలో చాలామంది కల అమెరికాలో పనిచేయడం, వీలైతే అక్కడే సెటిల్ కావడం. ఇదే మీ లక్ష్యమైతే ఇక ఎడ్ ప్లస్ ని సంప్రదించండి, నిశ్చింతగా ఉండండి. ఎలాగో తెలుసా? ఇవే కరేబియన్ ఐలాండ్స్, అమెరికాకు సమీపంలో ఉన్న అందమైన ఐలాండ్స్. ఈ దీవుల్లో ఒకటి కురసావో. అక్కడ ఉన్న ఓ అద్భుతమైన మెడికల్ విద్యా సంస్థ పేరు అవలాన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్. ఒక్కసారి ఆ కాలేజ్ క్యాంపస్ ఎలా ఉందో చూడండి. అద్భుతమైన ల్యాబులు, అపారమైన అనుభవం గల ఫ్యాకల్టీ, అమెరికా హెల్త్ కేర్ సిస్టంతో అనుసంధానమయ్యేలా విద్యా బోధన, ఇలా ఎన్నో ప్రత్యేకతలు. సాధారణంగా మన దేశంలో MBBS చదివేవాళ్లు 4.5 ఏళ్ల తరువాత అమెరికాలో పీజీ సీటు కోసం USMLE పరీక్ష రాస్తారు. అప్పటికే అది చాలా ఆలస్యమవుతుంది. పైగా అమెరికా హెల్త్ కేర్ సిస్టంపై అవగాహన ఉందా లేదా అనేవాళ్లు గమనించి మార్కులు వేస్తారు. అదే అవలాన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్లో అయితే ఎంతో అడ్వాంటేజ్ ఉంది. అక్కడ 2.5 ఏళ్ల తరువాత అమెరికా పంపుతారు. అమెరికాలోని క్యాంపస్లోనే మిగతా 2 ఏళ్లు చదవచ్చు. USMLE ఫస్ట్ స్టేజ్ పరీక్ష రాయొచ్చు. అప్పుడు మరో అడ్వాంటేజ్ కూడా ఉంది. అమెరికా హెల్త్ కేర్ సిస్టంపై అవగాహన ఉండడం ప్లస్ పాయింట్ అవుతుంది. ఎందుకంటే ఆ సమయానికి మీరు అమెరికాలోని హాస్పిటల్స్లో చదువుతుంటారు కాబట్టి. 13 ఏళ్లుగా ఈ యూనివర్సిటీ ఎంతోమంది విద్యార్థులను డాక్టర్లుగా మార్చింది, అమెరికాలో స్థిరపడేలా చేసింది. ఎడ్ ప్లస్ ప్రత్యేకతేమిటంటే వాళ్లు విద్యార్థిని కరేబియన్కు పంపి పనైపోయింది అనుకోరు. ఒక కేర్ టేకర్ని నియమిస్తారు. రెగ్యులర్గా యూనివర్సిటీ విజిట్స్ చేస్తారు. విద్యార్థుల మంచి చెడు పట్టించుకుంటారు. యూజీ పీజీ మెడిసిన్ విషయంలో పూర్తి గైడెన్స్ ఇస్తారు. విద్యార్థులకు, తల్లిదండ్రులకు కొండంత అండగా ఉంటారు. పైగా వీళ్లు పంపే మెడికల్ స్కూల్ మామూలు విద్యా సంస్థ కాదు. అక్కడ భారతీయ ఫ్యాకల్టీయే కాదు, తెలుగు వాళ్లైన ప్రొఫెసర్స్ కూడా ఉన్నారు. ఎంతోమంది భారతీయ విద్యార్థులు, తెలుగు విద్యార్థులు ఉన్నారు కాబట్టి కొత్త ప్లేస్ అనే ఫీలింగే రాదు.
అమెరికా హాస్పిటల్స్ లో చేరిన టైంకి యుఎస్ ఎమ్మెల్యే తొలి స్టెప్ అవలీలగా పాస్ కావచ్చు. ఆ తర్వాత స్టెప్ 2, స్టెప్ 3 పాస్ కావడం ఏమాత్రం కష్టం కాదు. అలా అమెరికాలోనే ఉండి ఎంబీబీఎస్ కోర్స్ కంప్లీట్ చేయొచ్చు. అమెరికాలోనే పీజీ చేసే గోల్డెన్ ఛాన్స్ పొందొచ్చు. అమెరికాలో పీజీ చేస్తే మీరేమీ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. అక్కడి ప్రభుత్వమే మీకు ఎదురు స్టైఫండ్ ఇస్తుంది. అంటే హలో డాక్టర్ అనిపించుకోవడం ఇప్పుడు మీ చేతుల్లోనే ఉంది. మీకు సహాయం చేయడానికి ఎడ్ ప్లస్ సిద్ధంగా ఉంది. అమెరికాలో యూజీతో పాటు పీజీ చేసే అవకాశం అల్లంత దూరంలో కనిపిస్తోంది. నిర్ణయం తీసుకోండి. ఆలస్యం చేస్తే అవకాశం చేజారిపోవచ్చు. థింక్ రైట్, టేక్ రైట్ డెసిషన్. వెల్కమ్ టు ఎడ్ ప్లస్. వివరాలకు ఎడ్ ప్లస్ ఎడ్యుకేషన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్. మా బ్రాంచెస్ గుంటూరు, తిరుపతి, ఖమ్మం, వైజాగ్, విజయవాడ, నెల్లూరు మరియు బెంగళూరు. ఫోన్ 9177-34565. సో వ్యూవర్స్, ఏవీ చూసిన తర్వాత ఎడ్ ప్లస్ గురించి, అవలాన్ యూనివర్సిటీ గురించి ఒక ఐడియా మనకి వచ్చింది. ఇంకా డీటెయిల్స్ తెలుసుకోవడానికి వెంకటరెడ్డి గారిని అడుగుదాం. సో వెంకటరెడ్డి గారు, సో ఏవీ చూసాం, కొన్ని విషయాలు అయితే తెలిసాయి, బట్ ఓవరాల్ గా ఇప్పుడు అబ్రాడ్ ఎంబీబీఎస్ అన్న కాన్సెప్ట్ వచ్చిన తర్వాత చాలా దేశాలు, చాలా యూనివర్సిటీలు ఎంబీబీఎస్ అందిస్తున్నాయి మనకి. స్పెషల్లీ ఈ అమెరికా, సెంట్రల్ అమెరికా యూనివర్సిటీస్ కి ఎందుకు వెళ్లాల్సి ఉంటుంది? అక్కడ మనకు లభించే అడ్వాంటేజ్ ఏంటి? ఓకే, సెంట్రల్ అమెరికా వైద్య విద్య గురించి మనం ప్రస్తావించుకుంటే అండి, ఇది రీసెంట్ డెవలప్మెంట్ అండి. మోస్ట్లీ మన ఇండియన్ స్టూడెంట్స్ ఎక్కువ మంది ఈ సెంట్రల్ అమెరికన్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రిఫర్ చేయడానికి చాలా రీజన్స్ ఉన్నాయండి. ఎందుకంటే కరికులం వచ్చేసి ఆల్మోస్ట్ మన ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి మనకి చాలా దగ్గరగా ఉండటం, ప్లస్ యుఎస్ఎంఎల్ఈ అంటే డ్యూరేషన్, యుఎస్ఎంఎల్ఈ ఇంటిగ్రేటెడ్ కోర్స్ అవ్వటం, అండ్ డ్యూరేషన్ చూసుకుంటే మనకి 4.5 ఇయర్స్ ఉంటుందండి కోర్సు. ఇందులోకి వచ్చేసి ఎలా ఉంటుందంటే 2.5 ఇయర్స్ ఏదైతే బేసిక్ సైన్సెస్ మనం చెప్పుకుంటామో, అంటే ఆల్ ద ప్రీ అండ్ పారామెడికల్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ సెంట్రల్ అమెరికాలో ఐలాండ్లో చేస్తారండి. తర్వాత 2 ఇయర్స్ వచ్చేసి క్లినికల్ రొటేషన్స్ యుఎస్లో చేయడం జరుగుతుందండి. జనరల్గా ప్రతి పేరెంట్ ఇక్కడ చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి. అంటే ఇక్కడ సెంట్రల్ అమెరికాలో కూడా మనం చూసుకుంటే ఆల్మోస్ట్ 150 యూనివర్సిటీస్ పైన ఉన్నాయి. ఈ 150 యూనివర్సిటీల్లో కూడా మనం చూసుకుంటే ఆల్మోస్ట్ బాగా ఎక్కువ మందిని రిక్రూట్ చేసుకొని తర్వాత వాళ్ళ రిజల్ట్ ఓరియంటెడ్గా వచ్చే యూనివర్సిటీస్ మనం లెక్క పెడితే ఆల్మోస్ట్ ఒక 10-15 దాకా ఏమి ఉంటాయండి, అందుకనే ఎక్కువ ఉండవు. సో వీటి కారణాలు ఏంటి అని అంటే ఆ యూనివర్సిటీస్ యొక్క కరికులం ఒకటి, తర్వాత వాళ్ళకున్న అఫిలియేషన్స్ విత్ ద హెల్త్ కేర్ సిస్టమ్ హాస్పిటల్స్ అండి. వాటిని ఏసీజీఎంఈ హాస్పిటల్స్ అంటారు. జనరల్గా ఈ ఏసీజీఎంఈ హాస్పిటల్స్ ఉన్న రొటేషన్స్ ఉన్న కాలేజ్ ఫీజులు అయితే చాలా కొంచెం ఎక్కువే ఉంటాయండి కంపారిటివ్లీ నార్మల్ ఒక ఫిజిషియన్ దగ్గర మనం రొటేషన్స్ చేసే వాళ్ళకి. ఆ ఫిజిషియన్స్ దగ్గర మనం రొటేషన్ చేసినా మనకి పెద్ద ఉపయోగం ఉండదు. ఎందుకనంటే ఇక్కడ నుంచి అంత దూరం పంపిస్తున్న ప్రతి పేరెంట్ డ్రీమ్ ఏంటి అంటే యుఎస్లో పీజీ చేసి వారి పిల్లలు అక్కడ యుఎస్లో డాక్టర్గా స్థిరపడాలి, లేదా అక్కడ కంప్లీట్ చేసుకొని తిరిగి ఇండియాకు వచ్చేసి సేవ చేయాలి అన్న ఆలోచనతో ఉంటారు. కాబట్టి మోస్ట్లీ మనం చూస్తే అండి ఈ సెంట్రల్ అమెరికన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా ఈజీగా ఉంటుందండి. అండ్ కంపారిటివ్లీ ద అదర్ కంట్రీస్, మీరు మెన్షన్ చేసిన విధంగా అదర్ కంట్రీస్తో పోల్చుకుంటే అది చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, సో సెంట్రల్ అమెరికాలో కూడా చాలా యూనివర్సిటీస్ ఉంటాయి. మీరు అన్నట్టుగా కొన్ని యూనివర్సిటీసే మంచి ఎడ్యుకేషన్ అందిస్తాయి, బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. సో అవలాన్ యూనివర్సిటీ అందులో ఒకట, ఎలా ఉంటుంది ఇక్కడ, మీరు దీన్ని చూస్ చేసుకోవడానికి కారణం ఏంటి? అబ్సల్యూట్లీ అండి, మీరు చెప్పింది కరెక్ట్ అండి. అవలాన్ యూనివర్సిటీ ఆ టాప్ 10 కాలేజెస్లో ఒక కాలేజ్ అండి. ఇందులోకి వచ్చేసి మేము వేరే కాలేజెస్ లాగా లైక్ 100 మెంబర్స్, 200 మెంబర్స్ని రిక్రూట్ చేసుకోరండి. వచ్చే సెమిస్టర్కి వచ్చేసి 60 మెంబర్స్ని మేము రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. అంటే అవలాన్ యూనివర్సిటీకి 3 సెమిస్టర్స్ ఇంటేక్ ఉంటుందండి. కాకపోతే మన ఇండియన్ పేరెంట్స్ కానీ ఇండియన్ స్టూడెంట్స్ దీని ప్రకారం మనం చూసుకుంటే మనకి 2 సెమిస్టర్లే మనకు ఆస్కారం ఉంటుందండి. అంటే సెప్టెంబర్ అండ్ అవర్ జనవరి, ఈ 2 సెమిస్టర్లోనే ఉంటుందండి. ఇందులో ద బెస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ అవలాన్ యూనివర్సిటీ మనం చూసుకుంటే అవలాన్ యూనివర్సిటీ స్థాపించిన వ్యక్తి గురించి మనం మాట్లాడుకోవాలండి. ఆయనే డాక్టర్ షౌకత్ ఫతే. ఆయన ఒక ఎన్ఆర్ఐ అండి. ఆయన ఆల్మోస్ట్ ఒక 45 ఇయర్స్ స్కిన్ పెథాలజిస్ట్గా యుఎస్లో పనిచేయటమే కాకుండా అక్కడ నార్త్ ఈస్టర్న్ ఒహియో యూనివర్సిటీకి పెథాలజీ ప్రొఫెసర్గా పనిచేసి అక్కడే రెసిడెన్సీ చైర్గా పనిచేసి ఆయన యొక్క విశిష్టమైన అనుభవంతో ఈ కాలేజ్ని స్టార్ట్ చేయడం జరిగిందండి. సో దట్ మేము ఏంటంటే వేరే వాళ్ళలాగా
ఒక బిజినెస్ మ్యాన్ లేకపోతే ఇంకొకరు ఇంకొకరు పెట్టింది కాలేజ్ కాదండి. ఇక్కడికి వచ్చేసి ప్యూర్లీ డెడికేటెడ్ టీమ్ ఆఫ్ ఎవలాన్ యూనివర్సిటీ. అంటే మీరు మేనేజ్మెంట్ ఎవరినైనా చూసుకోండి, ఆల్మోస్ట్ 100% అందరూ డాక్టర్స్ ఉంటారండి మేనేజ్మెంట్లో. అదే కాకుండా ఫ్యాకల్టీ వైజ్ మనం చూసుకుంటే, మీరు ఇందాక ఏవీలో చూసారు, మ్యాక్సిమం వచ్చేసి మన ఫ్యాకల్టీలో కూడా అందరూ డాక్టర్స్, మన ఇండియన్ డాక్టర్స్ ఉండటం ప్లస్ ఎస్పెషల్లీ మన తెలుగు ప్రొఫెసర్స్, అది అది వెరీ వెరీ ఇంపార్టెంట్ కంపారిటివ్లీ అదర్ కాలేజెస్తో పోల్చుకుంటే. యా, అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళు మెయిన్ మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ దే ఫీల్ కంఫర్ట్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయండి. ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని వేల మైళ్ళ దూరం పోయిన తర్వాత ఏ కొంచెం ఇబ్బంది కలిగినా, అంటే హోమ్ సిక్నెస్ ఉన్నా కానీ ఒక పేరెంట్ పెట్టుకున్న నమ్మకం అనేది మిస్ అవుతుందండి. సో ఆ నమ్మకం మిస్ అవ్వకుండానే మేము చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. అంటే ఈ మెడికల్ ఎడ్యుకేషన్ అనేది చాలా స్ట్రెస్ఫుల్ ఎడ్యుకేషన్. ఇందులో మేము చూసేది కూడా ఏంటంటే అక్కడ స్టూడెంట్ కంఫర్టబుల్గా ఉండాలి. అంటే కొంతమంది స్టూడెంట్స్ వాళ్ళకి వెళ్ళినాక హోమ్ సిక్ ఫీల్ అవ్వటం లేదా వాళ్ళకి స్ట్రెస్ ఎక్కువయ్యి ఇబ్బంది పడటం ఇలాంటివన్నీ మేము చూసినప్పుడు మేము జనరల్గా వాళ్ళకి పర్సనల్గా మా స్టాఫ్ పిలిచి వాళ్ళని కౌన్సిలింగ్ చేయటం అన్ని దగ్గర నుంచి చూసుకోవడం జరుగుతుందండి. ఓకే, సో మనం అవలాన్ యూనివర్సిటీ గురించి తెలుసుకుంటున్నాం. సో వెంకరెడ్డి గారు, ఇందాక మీరు అన్నారు అక్కడ మన తెలుగు ప్రొఫెసర్లు ఇండియన్ ప్రొఫెసర్లు ఉండడం వల్ల కొంచెం హోమ్లీగా ఫీల్ అవుతారు, పిల్లలు కూడా కంఫర్టబుల్గా ఉంటారంట. ఎస్పెషల్లీ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే వెదర్. అంత దూరం చదువుకోవడానికి వెళ్ళి వెదర్ పడకపోతే మళ్ళీ అక్కడి నుంచి ఇబ్బందులు పడి వెనక్కి వచ్చేయడం ఇబ్బందిగా ఉంటుంది. సో అక్కడ వెదర్ క్లైమాటిక్ కండిషన్స్ ఎలా ఉంటాయి? జనరల్గా ఎవలాన్ యూనివర్సిటీలో మీరు ఆ విధమైన ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మేము మోస్ట్లీ ఇది వచ్చేసి ఐలాండ్ కాబట్టి మనకి సముద్ర తీర ప్రాంతం క్లైమేట్ అనుకోండి, అంటే వైజాగ్ కానీ చెన్నై మాదిరి మన క్లైమేట్ ఉంటుంది కాబట్టి పెద్ద ఇబ్బంది ఉండదండి. సో అండ్ ఆల్మోస్ట్ మనకి డిసీజెస్ కూడా ఆల్మోస్ట్ ఇండియాలో ఏ విధమైన డిసీజెస్ ప్రివేల్ అవుతున్నాయి ద సేమ్ డిసీజెస్ విల్ బి అవైలబుల్. అంటే కంపారిటివ్లీ అదర్ కంట్రీస్తో మనం కంపేర్ చేయలేము కానీ వీ కెన్ సే ఇట్ ఈస్ అ నంబర్ వన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ ద వరల్డ్. ఎందుకు అనంటే ఒక్క మెడికల్ ఎడ్యుకేషన్ని ఒక ప్రాబ్లమ్ బేస్డ్ లెర్నింగ్తో మనం మనకి చెప్పే కంట్రీస్ ఏ విధంగా ఉన్నాయంటే సెంట్రల్ అమెరికన్ కంట్రీస్. అందులో అయితే ఏ విధమైన డౌట్ లేదండి. అండ్ అలాగే సెంట్రల్ అమెరికా అంటే వాళ్ళ కరికులం మొత్తం యుఎస్ఎంఎల్ఈ బేస్డ్ గా ఉంటుంది. అవునండి. సో అంటున్నారు, సో ఎవలాన్ యూనివర్సిటీలో కూడా కరికులం అలాగే ఉంటుంది? అబ్సల్యూట్లీ అండి. ఆల్మోస్ట్ ఏంటండి, మేము డే వన్ నుంచి ఏంటంటే స్టూడెంట్ని యుఎస్ఎంఎల్ఈ క్వశ్చన్స్, అంటే జనరల్గా మీ ఇక్కడ చాలా మంది పేరెంట్స్ కూడా ఒక డౌట్ రావచ్చు, అంటే మెడిసిన్ అనేది ప్రపంచవ్యాప్తంగా అంతా ఒకటే కదా, యుఎస్ఎంఎల్ఈ ఏంటి ఇది ఏంటి అనేది సపరేట్గా రావచ్చు అండి. కాకపోతే అండి యుఎస్ఎంఎల్ఈ అనేది అది థర్డ్ పార్టీ ఎగ్జామ్, అది యుఎస్లో మనం లైసెన్షియర్కి లేదా పీజీ చేసేదానికి మనకు కావాల్సిన ఎగ్జామ్ అండి. సో ఆ ఎగ్జామ్కి సంబంధించిన క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయో, ఎవలాన్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ ప్యాటర్న్ కానీ లేదా అకాడమిక్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కానీ ద సిమిలర్ వేలో ఉంటాయండి. సో దట్ స్టూడెంట్కి ఏంటంటే డే వన్ నుంచి ఏంటంటే ఆ ఎగ్జామ్ గురించి ఒక అవగాహన ఉండటం అండ్ ఈజీగా పాస్ అవటం. ఫర్ ఎగ్జాంపుల్ మాకు మచిలీపట్నం నుంచి ఒక స్టూడెంట్ జాయిన్ అయ్యారండి, ఆయన ఆల్మోస్ట్ 70%తో మాకు జాయిన్ అవటం జరిగింది. సో మేము వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళ పేరెంట్స్ అయినా కానీ మేమైనా కానీ చాలామంది మేము అనుకోవటం ఏమంటే ఆ బాబు క్లియర్ చేస్తాడా లేదా అన్న డౌట్ ప్రతి ఒక్క పేరెంట్కి ఉన్నది. అంటే మేము అంత దూరం పంపిస్తున్నాం, ఇంత ఖర్చు పెడుతున్నాం, యుఎస్ఎంఎల్ అంటే కష్టమైన ఎగ్జామ్, అది పాస్ అవుతుందా లేదా అనేది చాలామందికి ఉన్న డౌట్. సో మా స్టూడెంట్ వచ్చేసి ఆల్మోస్ట్ 220 మార్క్స్తో తన స్టెప్ వన్ క్లియర్ చేయడం జరిగిందండి. సో విచ్ ఇస్ అ గుడ్ న్యూస్ ఫర్ అస్. అండ్ అపార్ట్ ఆఫ్ దట్ అండ్ 90s-80s% ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే జాయిన్ అయ్యారో దే డన్ వెరీ గుడ్ మార్క్స్ అండ్ ఇన్ యుఎస్ఎంఎల్ఈ స్టెప్ వన్. అండ్ ఆల్మోస్ట్ ఈ ఎవలాన్ యూనివర్సిటీలో గత 3 ఇయర్స్ పాస్ట్ 3 ఇయర్స్ నుంచి ఇండియన్ స్టూడెంట్స్ ఎక్కువ మంది వెళ్ళటం జరుగుతుందండి. ఆల్మోస్ట్ ఇప్పుడు వరకు ఆల్మోస్ట్ 180 స్టూడెంట్సే ఉన్నారండి. అంటే ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ 60 members రేషియోలో వెళ్ళటం జరుగుతుందండి. అండ్ దీనికి కారణం కూడా ఇంత మంచి స్కోర్ రావడానికి కూడా కారణం ఏంటంటే ఒక క్లాస్ రూమ్లో 100 స్టూడెంట్స్ ఉండి ఒక ప్రొఫెసర్ చెప్తే అది అర్థం చేసుకుంటారా లేదా అనేది ప్రొఫెసర్ ఈ కాన్సన్ట్రేషన్ కూడా చాలా తక్కువ ఉంటుందండి. సో ఇక్కడికి వచ్చేసి మనకి బేసిక్ థింగ్ ఏంటంటే క్లాస్ రూమ్ సైజ్ వచ్చేసి చాలా తక్కువ, అంటే 30 members క్లాస్ రూమ్ సైజు. ఇందులో వచ్చేసి 15 members విల్ బీ ఫ్రమ్ ఇండియా అండ్ 15 members ఫ్రమ్ యుఎస్ అండ్ కెనడా. సో దాట్ ఏంటంటే మన వాళ్ళకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ కానీ వొకాబులరీ కానీ స్పోకెన్ ఇంగ్లీష్ కానీ తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ ఇవన్నీ చాలా డెవలప్ అవుతున్నాయండి. అండ్ ఇప్పుడు మనం చూసుకుంటే ఈ 15 members ఎవరైతే యుఎస్ అండ్ కెనడా నుంచి వచ్చిన స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు మచ్ మోర్ మెచ్యూర్డ్ దెన్ అవర్ స్టూడెంట్స్. ఎందుకంటే మన స్టూడెంట్స్ వచ్చేసి ఇంటర్మీడియట్ తర్వాత వెళ్ళారు, సో వాళ్ళు వచ్చేసి ఆల్రెడీ డిగ్రీ కంప్లీట్ చేసుకుని రావడం జరుగుతుందండి.
సో వీళ్ళకి ఏంటంటే ఆ మెచ్యూరిటీ లెవెల్స్ కూడా చాలా ఈజీగా వాళ్ళు వైడ్ థింకింగ్ చేయటము, తర్వాత వాళ్ళు ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నారు అవన్నీ చూసుకొని మన స్టూడెంట్స్ కూడా చక్కగా ప్రిపేర్ చేయడం ప్రిపరేషన్ జరుగుతుందండి. ఓకే, ఒక కాలర్ ఉన్నారు వెస్ట్ గోదావరి నుంచి, లక్ష్మి గారు. లక్ష్మి గారు చెప్పండి. లక్ష్మి గారు ఓకే, ఇది జనరల్గా నేను మీకు చెప్పిన విధంగానే అండి, ఇది ఈ కాలేజ్ వచ్చేసి చాలా కొంచెం ఖర్చు ఎక్కువండి. అంటే సెంట్రల్ అమెరికాలో ఉన్న యూనివర్సిటీస్లో ఇది వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ యూనివర్సిటీ కాబట్టి దీని ఖర్చు కూడా ఎక్కువ ఉంటుందండి. ఇది ఆల్మోస్ట్ మనకు వచ్చేసి మనం చూసుకుంటే ఆల్మోస్ట్ మీకు 55 లక్షల వరకు ఖర్చు వస్తుందండి, ఇంక్లూడింగ్ హాస్టల్, తర్వాత చదువు, ఇన్సూరెన్సెస్, రెసిడెన్సీ పర్మిట్స్, ఇవన్నీ మనం కన్సిడర్ చేసుకుంటే. ఓకే, ఎంబీబీఎస్ కంప్లీట్ అయ్యి అవునండి. సో అలాగే ఇందాక మీరు అన్నారు అక్కడ స్టూడెంట్స్ డిగ్రీ తర్వాత వస్తారు, మన స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ తర్వాత వస్తారు అని చెప్పేసి, సో ఎంబీబీఎస్ చదవడానికి అక్కడ ఏమైనా మన దగ్గర నీట్ లాగా లేకపోతే ఎంసెట్ లాగా అక్కడ ఏమైనా టెస్ట్ ఉంటుందా, అలాగే పర్సంటేజ్ వైజ్ గా ఏమైనా ఉంటుంది, సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందండి? వీళ్ళు స్టూడెంట్ వచ్చేసి మనకి ఇంటర్మీడియట్ లో మినిమం వచ్చేసి 75% అండ్ అబవ్ ఉండాలి. ఓకే, అండ్ ప్లస్ వాళ్ళకి వచ్చేసి ఒక టెలిఫోనిక్ ఇంటర్వ్యూ ఉంటుందండి, ఇంటర్వ్యూ విల్ బి డన్ బై ద మన యూనివర్సిటీ డీన్ తో ఇంటర్వ్యూ ఉంటుందండి. ఇది బేస్ చేసుకుని మనకి అడ్మిషన్ లెటర్ ఆఫ్ చేయడం జరుగుతుంది, ఇవ్వటం జరుగుతుందండి. ఓకే, సో దీని తర్వాత వచ్చేసి తర్వాత ప్రీ డిపార్చర్ అండ్ పోస్ట్ డిపార్చర్ సర్వీసెస్ కి ఇక్కడ ఈడీ ప్లస్ ఉండనే ఉన్నది. సో వాళ్ళకి కావాల్సిన సంస్థ అంటే పాస్పోర్ట్ దగ్గర నుంచి, తర్వాత వీసాకి ఎలా ప్రిపేర్ అవ్వాలి, తర్వాత అపోస్టులేషన్స్ ఎలా చేయించాలి, ఇవన్నీ ఈడీ ప్లస్ అనేది దగ్గర నుంచి చూసుకోవడం జరుగుతుందండి. సో మేము ఎవలన్ యూనివర్సిటీని ఎంచుకునే టైంలో కూడా మేము చూసుకునేది ఏంటంటే అక్కడ ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎంత స్ట్రాంగ్ గా ఉన్నది అనేది మేము చూసి మేము సెలెక్ట్ చేయడం జరుగుతుందండి. సో అలాగే అక్కడ ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి అఫ్ కోర్స్ పీజీ చేయాలని అందరూ కళ్ళు కంటారు, పీజీ కూడా చేసిన తర్వాత, లేకపోతే ఓన్లీ ఎంబీబీఎస్ చేసిన తర్వాత ఒకవేళ వాళ్ళు ఇండియాకి వచ్చి ప్రాక్టీస్ చేయాలి అని అంటే ఇస్ ఇట్ పాసిబుల్? లేకపోతే ఎంసీఏ టెస్ట్ మళ్ళీ రాయాల్సి ఉంటుందా? ఇది చాలా మందికి ఉన్న డౌట్ అండి. ఎందుకంటే ఇవాళ రోజు ఉన్న ప్రచార మాధ్యమాల్లో వచ్చేది ఏంటంటే ఈ సెంట్రల్ అమెరికాలో చేస్తే యూజీతో పాటు పీజీ ఫ్రీగా వస్తుంది అనేది ప్రతి ఒక్కరు చెప్పే మాట అండి. యూజీతో పాటు పీజీ అనేది ఫ్రీగా ఎప్పుడు రాదండి. మనం అక్కడ ఉన్న ఎగ్జామినేషన్స్ అన్ని క్లియర్ చేసుకున్న తర్వాత దాని తర్వాత వీసా పార్ట్ ఉంటుందండి, ECFNG సర్టిఫికేషన్ పార్ట్ ఉంటుంది. ఇవన్నీ సమగ్రమైన ఇన్ఫర్మేషన్ ఎవరైతే సెంట్రల్ అమెరికా జాయిన్ అవుదాం అనుకుంటున్నారో వారందరూ మా ఆఫీస్కి సంప్రదిస్తే మేము క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుందండి. ఎందుకంటే చాలా వరకు చాలా మందికి ఒక రాంగ్ గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఏంటంటే సెంట్రల్ అమెరికాకి వెళ్తారు మీరు అమెరికాలో పీజీ అవుతుంది అనేది కాన్సెప్ట్ ఉన్నది, బట్ దట్ ఈస్ నాట్ ట్రూ అండి. అంటే ఇందాక మనం ఏవీలో చూసినప్పుడు కూడా ఫ్రీగా పీజీ చేసుకోవచ్చు, బట్ దానికి కొన్ని కండిషన్స్. అవునండి, ఈ ప్రతిదానికి కండిషన్ అనేది ఉంటుంది. యుఎస్ఎంఎల్ ఎగ్జామ్ రాయాలి, యుఎస్ఎంఎల్ సర్టిఫికేషన్ రావాలి, ఆ సర్టిఫికేషన్ తర్వాతే మన పీజీకి వెళ్ళటం జరుగుతుందండి. ఓకే, సో జనరల్గా ఏంటంటే ప్రతి ఒక్క పేరెంట్ సెంట్రల్ అమెరికా పంపించేది ఒకే కాన్సెప్ట్. నేను ఇందాక చెప్పినట్టుగా యుఎస్ లో పీజీ చేయాలి, యుఎస్ లో పీజీ చేయాలి అంటే యుఎస్ఎంఎల్ఈ పాస్ అవ్వాలి. పాస్ అయ్యేదానికి మా దగ్గర అంటే ఎవలన్ యూనివర్సిటీలో ఉన్న ఫ్యాకల్టీ దే ఆర్ ద నంబర్ వన్ ఫ్యాకల్టీ. అదే కాకుండా వీసా గైడెన్స్ లో వీఆర్ ద నంబర్ వన్ పీపుల్, వీ కెన్ గైడ్ యూ. సో అపార్ట్ ఆఫ్ దట్ మీకు అక్కడ ఏ విధమైన సహాయ సహకారాలు అంటే మీరు రెజ్యూమే ప్రిపరేషన్ లో కానీ ఎల్ఓఆర్స్ కానీ ఎస్ఓపిస్ కానీ ఇవన్నీ ప్రిపేర్ చేసుకునేదానికి మేము హెల్ప్ఫుల్ గా ఉంటామండి. సో ఇవన్నీ దగ్గరుండి ఈ ప్రాసెస్ అంతా తెలుసుకొని మీరు జాయిన్ అవ్వడం చాలా బెటర్ అండి. ఎందుకంటే మళ్ళీ అక్కడ జాయిన్ అయినాక ఆల్మోస్ట్ ఏ కాలేజ్ తీసుకున్నా కానీ ఎంత చిన్న కాలేజ్ ఫీజులు తక్కువ చిన్న కాలేజ్ తీసుకున్నా ఏదైనా 50-55 లక్షలు అయితే కంపల్సరీ అవుతుంది. అయిన తర్వాత మీరు మళ్ళీ ఇండియా వచ్చి ఎంసీఏ ఎగ్జామ్ రాయాల్సిన పరిస్థితి వస్తుంది అంటిల్ అండ్ అన్లెస్ యూ డూ యువర్ పీజీ ఇన్ యుఎస్ఏ. ఓకే ఓకే, ఆ యుఎస్ లో మీరు పీజీ చేస్తేనే మీరు ఇండియాకి వచ్చేసి ఎగ్జామ్ రాయాల్సిన పని ఉండదు, డైరెక్ట్ గా ప్రాక్టీస్ చేసుకోవచ్చు అండి. ఓకే, సో అలాగే ఇప్పుడు అవలాన్ యూనివర్సిటీ ఉన్న కంట్రీ కొరిసాలో ఇక్కడ ఎలా ఉంటుంది, సేఫ్టీ మెజర్స్ ఎలా ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చాలా మంది చైనాలో చేస్తున్నారు, బట్ పరిస్థితి ఇప్పుడు చైనాకి ఇండియాకి అంతగా బాగోలేదు. సో ఓవరాల్ గా భౌగోళిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, భారతదేశంతో సంబంధాలు ఎలా ఉన్నాయి? ఓకే, జనరల్ గా ఇది వచ్చేసి ఐలాండ్ అండి. నేను చెప్పాను ఐలాండ్ అనేది చిన్న దీవి సరౌండెడ్ బై మనకి సముద్రం మొత్తం వాటర్ ఉంటుందండి. ఇట్ ఈస్ వెరీ నియర్ టు ద మియామి కోస్ట్ యాజ్ వెల్ అస్ వెనిజులా కోస్ట్. ఓకే, ఈ రెండింటికి మధ్యలో ఉండటం ప్లస్ టెంపరేచర్ వచ్చేసి మనకి నార్మల్ టెంపరేచర్ అండి.
అండ్ మీరు ఈ కరీబియన్ దీవుల చరిత్ర మనం చూసుకుంటే ఆల్మోస్ట్ 28 దేశాల దాకా ఉంటాయండి. ఇందులో కొన్ని క్యారికామ్ కంట్రీస్ అంటారు, కొన్ని నెదర్లాండ్ యాంటలీస్ అంటారు ఇవన్నీ, అలాగే కొన్ని బ్రిటిష్ ఐలాండ్స్ అంటారు, కొన్ని అమెరికన్ ఐలాండ్స్ అంటారు. వీటిలోకి వచ్చేసి ఇది వచ్చేసి ఏదైతే కొరసా ఉందో ఇది వచ్చేసి డచ్ కంట్రోల్లో ఉందండి, అంటే నెదర్లాండ్స్ కంట్రోల్లో ఉంది. సో వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ తర్వాత వాళ్ళ పోలీస్ కానీ ఏదైనా కానీ చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి. సో ఈ అక్కడ ఇప్పటివరకు ఏంటంటే ఏ విధమైన అన్వాంటెడ్ ఇన్సిడెంట్ ఏది జరగలేదండి. సేఫ్టీ వైజ్ ఇట్స్ ఫంటాస్టిక్ కంట్రీ, దేర్ ఇస్ నో డౌట్. సో అలాగే స్పెషలీ ఫుడ్ విషయంలో కూడా ఎలా ఉంటుంది అక్కడ, మన ఫుడ్ అవైలబుల్గా ఉంటుందా, ఎలా ఉంటుంది? జనరల్గా ప్రతి ఒక్కరికి కరీబియన్ దీవులు అంటే మనం ఒక అపోహ ఉంటుందండి, అంటే జనరల్గా కొంచెం బ్లాక్స్ ఎక్కువ ఉంటారు, ఆలోచన ఎక్కువ ఉంటుంది. బట్ ఇక్కడ వచ్చేసి కొన్ని ఐలాండ్స్ ప్రముఖంగా మనం చూసుకుంటే సెయింట్ మార్టిన్ కానీ, తర్వాత కొరసావ్ కానీ, తర్వాత ఈ డామినికా కానీ, వీటిలో ఏంటంటే మన ఇండియన్ పాపులేషన్ బాగా ఎక్కువ ఉంటుందండి. ఓకే. అండ్ ఆల్మోస్ట్ ఫుడ్ కూడా ఏంటంటే సిమిలర్ ఇండియన్ ఫుడ్ ఈజ్ అవైలబుల్ ఎవ్రీవేర్ అనమాట. ఓకే. సో అలాగే స్పెషలీ స్టూడెంట్స్ పంపించేప్పుడు అమ్మాయిల విషయంలో వచ్చేసరికి కొంచెం ఇంకా హెజిటేషన్స్ ఎక్కువగా ఉంటుంది పేరెంట్స్కి. సో అమ్మాయిల విషయంలో మీరు ఎలాంటి సలహా ఇస్తారంటే హౌ గుడ్ ఈస్ దిస్? ఎవలాన్ యూనివర్సిటీలోకి వాళ్ళ వరకు నేను ఆల్మోస్ట్ చెప్పాను, మీకు 180 మెంబర్స్ వరకు ఉన్నారు. ఈ 180 మెంబర్స్లో ఆల్మోస్ట్ 70% ఆర్ ద గర్ల్స్ స్టూడెంట్స్. ఓకే. సో యూ కెన్ సీ లైక్ వాళ్ళలో ఉన్న తపన, అంటే మేము మంచి డాక్టర్గా సెటిల్ అవ్వాలి అన్న తపనతో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్, అంటే గర్ల్స్ స్టూడెంట్స్ ఎక్కువ మంది ఈ కంట్రీస్ ప్రిఫర్ చేసుకోవడం జరుగుతుందండి. ఆ ప్రిఫర్ చేసే పరిస్థితుల్లోకి వచ్చేసి పేరెంట్స్ కూడా ఏంటంటే చాలా రకాల చాలా ఆలోచనలు చేస్తారండి. అండ్ దే ఫీల్ దట్ అవలాన్ ఈస్ వెరీ మచ్ కంఫర్టబుల్ విత్ అదర్ కాలేజెస్, వాళ్ళతో అదర్ కాలేజెస్తో పోల్చుకుంటే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. దానికి కారణం మా డీన్స్, మా ప్రొఫెసర్స్ అని చెప్పి చెప్పానండి. అంటే మన తెలుగు లేడీ ప్రొఫెసర్స్ కూడా ఉండటం మెయిన్ అడ్వాంటేజ్ అండి. సో ఏంటంటే వీళ్ళకి ఏదైనా చెప్పుకోలేని బాధలు ఉంటాయి. సో దే కెన్ గో టు హర్ అండ్ దే కెన్ ఎక్స్ప్లెయిన్, ఆస్క్ హర్ టు ఎక్స్ప్లెయిన్ ఆర్ వాట్ ఎవర్, లైక్ వాళ్ళ కావాల్సిన హెల్ప్ అంతా వాళ్ళు తీసుకునే పరిస్థితి ఉన్నది. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకటరెడ్డి గారు. సో వ్యూవర్స్ విన్నారు కదా, అవలాన్ యూనివర్సిటీలో ఇక్కడ వెదర్ కానీ కరికులం కానీ అన్నీ కూడా మన ఇండియన్ ఎంబీబీఎస్కి దగ్గరగా ఉంటుంది. అక్కడ పీజీ చేస్తే మన దగ్గర డైరెక్ట్గా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు, చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయని చెప్తున్నారు వెంకటరెడ్డి గారు. సో కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా కూడా బ్రైట్ ఫ్యూచర్ కావాలి అంటే బెస్ట్ యూనివర్సిటీలో బెస్ట్ ప్లేస్లో చదవాలి అనేది వెంకటరెడ్డి గారు చెప్తున్న విషయం. సో ఎవరైనా అబ్రాడ్ ఎంబీబీఎస్ చదవాలంటే డెఫినెట్గా అవలాన్ యూనివర్సిటీ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ అని వెంకటరెడ్డి గారి అభిప్రాయం. ఇది వాళ్ళ ప్రోగ్రామ్.